తన తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రెండు పర్యాయాలను ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి లాగా లక్షల కోట్లు సంపాదించలేదని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు మాజీ ఎంపీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కొసిగి మండలం పెద్ద బొంపల్లి, చిన్న బొంపల్లి, దొడ్డిబెల్లగల గ్రామాలలో టీడీపీ మండల అధ్యక్షుడు జ్ఞానేష్ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకృతి తిక్కారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని చూసి జనాలు ఓటు వేయలేదని, తన తండ్రి రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లు వేశారన్నారు. ఒక్కసారి జగన్కు అవకాశం ఇస్తేనే ప్రజలకు ధరల విషయంలో చుక్కలు చూపించారని వారన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుని సీఎం చేసే మన రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు. ఇంతవరకు జిల్లా ప్రజలకు ఎంపీ ఎవరో తెలియదని కూడా చెప్పారు. ఇలాంటి నాయకులను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క ఓటర్ సిగ్గుపడుతున్నారని చెప్పారు. ప్రజల నెత్తినపై పెట్రోలు, డీజిల్, నిత్యావసర సరుకులు, గ్యాస్ ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో ఉన్న గుండ్రేవుల, వేదావతి, ఆర్డీఎస్, ఎల్ఎల్సి పనులు పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువకులు నాయకులు దివాకర్ రెడ్డి, డి బెల్లగల సర్పంచ్ మాలపద్మ, రామిరెడ్డి, అయ్యన్న, జనార్దన్, హనుమంతు, లక్ష్మిరెడ్డి, చిన్న బొంపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. మిమ్మల్ని పెట్టుకుని డబ్బులు సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించాడు. మా నాన్న కూడా 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు, సెంటర్ మంత్రి ఉన్నాం, ఏదో డబ్బు వచ్చింది. మేము రాష్ట్రీయత మీ ప్రేమ మీ ఓటు వచ్చి కానీ అదే విజయవాడ అనుకుంటే ఇలాగ జగన్ ఎక్కువ కోట్లు సంపాదించాడు. విజయభాస్కర్ రెడ్డి కాదు, విజయ భాస్కర్ ఎప్పుడు ప్రజా మనిషి, డబ్బు రాసి మనిషి కాదు. సత్యం ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలి, మా రైతులు శాశ్వత కష్టాలు తీర్చి ఇళ్ళ చికిత్స అందించవలసిన ఉద్దేశంతోనే ఎప్పుడైనా మాట్లాడారు. అదే మీకు మనకి మళ్ళీ మనకి చేసుకుంటాను. ఎలక్షన్ లో మమ్మల్ని గెలిపండి, తప్పకుండా మీకు సంవత్సరం ఇలా తీసి పరిస్థితి బాధ్యత మా దగ్గర నీళ్ళు మారావు. అదేవిధంగా మమ్మల్ని గెలిపండి, తప్పకుండా మేము ఒకసారి కొట్టకుంటాం. మేము మాట చే మాట తప్పేలా కాదు, మాటకి తప్పు నిలబడతాం. మాట మీద మేము చర్చ చూపిస్తాం, మీకు రాకపోతే లేకపోతే మళ్ళీ ఎలక్షన్ వచ్చి అడిగే ఓటే కూడా కాను చేసుకుంటాం.